హాయ్ దిస్ ఈజ్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి విజయాలను నీకన్నా చిన్నవారితో పంచుకో స్ఫూర్తితో నిన్ను అనుసరిస్తారు ఓటమిని నీకన్నా పెద్దవారితో పంచుకో వారి అనుభవాన్ని నీకు బోధిస్తారు పది మందికి మేలు చేసేవాడివే నువ్వైతే నీ వెనుక ఎప్పుడు వంద మంది ఉంటారు జీవితం అనే ఆటలో గెలుపు బాటన సాగాలంటే సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకు కోపంగా ఉన్నప్పుడు సమాధానం ఇవ్వకు నిరాశలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు గౌరవం అనేది వయసును బట్టి ఉండదు సంస్కారాన్ని బట్టి ఉంటుంది తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు ఎదుటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఖచ్చితంగా ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి విలువ కోసం లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవడమే అవుతుంది ఎవరి కోసమో నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం లేదు కానీ నీ కోసం మన్నింటినీ మార్చుకున్న మనిషిని మాత్రం జీవితంలో ఎప్పటికీ పోగొట్టుకోకు నీ కోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట లేదా ఒక రోజు నిర్లక్ష్యం చేయి తప్పులేదు కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒక రోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు నమ్మకం లేని చోట ఏ బంధం నిలబడలేదు వద్దు అనుకున్నప్పుడు వంద కారణాలు దొరుకుతాయి కానీ తిరిగి కావాలనుకున్నప్పుడు ధైర్యం కూడా సహకరించదు కారణాలతో విడిపోయేది కాదు బంధం కష్టం వచ్చినా కలిసి ఉండేదే బంధం తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయేవారే ఎక్కువ కానీ మన తప్పును మన్నించి సరిదిద్ది మనకి తోడుగా ఉండేవారు చాలా తక్కువ అలాంటి వారు దొరికితే మాత్రం ఎప్పటికీ వదులుకోకండి తెలివి లేని నిజాయితీ అనేది బలహీనం నిరుపయోగం నిజాయితీ లేని తెలివి భయానకం ప్రమాదకరం మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతికేయడం మంచిది నీవు ప్రతిరోజు ఒకటి కన్నా మెరుగ్గా ఉండడానికి ప్రయత్నించు అది ఎవరో కాదు నిన్నటి నువ్వే ఈ ప్రపంచంలో నీలా ఉండబోయేది ఉండాల్సింది కేవలం నీవు మాత్రమే అందుకే ఎవరిని అనుకరించాల్సిన అవసరం లేదు పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం అలాంటిది జీవితాంతా మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువనివ్వాలి చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అది నీకు అనవసరం ఎదుటివాడి మాటలు పట్టించుకుని బాధపడుతూ నీ టైం వేస్ట్ చేసుకోవద్దు నీకు తోచిన మంచేదో చేసే నువ్వేంటో నీకు మాత్రమే తెలుసు ప్రతీది ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు నీ జీవితం నీకు తృప్తినిచ్చి అలాగే నీ వల్ల ఎవరికీ హాని కాకుండా ఉంటే నువ్వు ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కొంతమంది తప్పుడు వ్యక్తులు దూరమైన తర్వాత కానీ మనకు అర్థం కాదు జీవితం ఎంతో మధురమైనదని జీవితంలో ఏది జరిగినా తాత్కాలికమే సమయం నీకు అనుకూలంగా ఉందనుకో దానిని వెంటనే ఎంజాయ్ చేసే లేకపోతే అది ఎప్పుడైనా నీ చేతి నుండి జారిపోవచ్చు నీ సమయం బాగా లేదనుకో బాధపడకు అది శాశ్వతం కాదు ఒకసారి దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యం ఉందో ఒకసారి తప్పు చేసిన తర్వాతే తెలుస్తుంది నీవింకా నేర్చుకోవాలని ఒకసారి ఓడిపోయిన తర్వాతే తెలుస్తుంది గెలవాలని కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో ఇంకొకటి లేదు అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా మరొకటి లేదు కన్నవారు కావలసిన వారు నిన్ను వదిలేసిన నీవు తాలి కట్టిన అర్ధాంగి నీవు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పుడు ఒంటరించేయవు మురికిగా ఉన్న నీరు త్రాగడానికి పనికిరాకపోవచ్చు కానీ మంటలను హర్పగలదు కదా అలాగే పనికిరాని బంధమని తృంచి పరేయకండి బంధం ఎప్పుడు బంధనం అవ్వదు అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవడం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముణ్ణి అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తి పంచి ఇవ్వడం లేదని అమ్మ నాన్నల్ని అవసరానికి పనికి రావడం లేదని అక్క చెల్లెల్ని అవసరానికి వాడుకున్నారని స్నేహితుల్ని అలా అందరినీ వదులుకుంటూ వెళ్తుంటే చివరకు ఏదో ఒకరోజు మనం ఈ ప్రపంచాన్ని కూడా వదిలేయాల్సి వస్తుంది బంధాలు నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమ కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న నవ్వుతో కూడిన పలకరింపులు ఉండాలి ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ